వెల్కమ్ బ్యాక్ శ్రీధర్ గారు. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం, రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ఎంపీల ప్రకటనలు అయితే ఇప్పటికే ఏ విధంగా ఉన్నాయో రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా చూసింది. కానీ పార్లమెంటు వేదికగా సూటి ప్రశ్న ఒక ఎంపీ నుంచి కానీ ఒక పార్టీ నుంచి వచ్చినప్పుడు దానికి స్పష్టమైన సమాధానం ఏమి ఇవ్వాలి. కానీ నిన్నటి వరకు దాటవేతలు అయితే ఇప్పుడు అబద్ధాలు కూడా ప్రారంభమైన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఏకంగా పూర్తిగా తప్పుదారి పట్టించే ప్రయత్నం కూడా జరుగుతున్న పరిస్థితి. ఒక కొత్త రాష్ట్రానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని ఇతర పార్టీలకు సంబంధించిన ఎంపీలు కోరుతున్నప్పటికీ కూడా, టీఆర్ఎస్కు మద్దతు పలికినప్పటికీ కూడా కేంద్ర వైఖరిలో మాత్రం మార్పు రాని పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఎట్లాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? కేంద్ర వైఖరిని రైతాంగం ఎట్లా అర్థం చేసుకునే అవసరం? అంటే దురదృష్టం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తెల్లారి నుంచి కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రం వ్యతిరేక వైఖరి అవలంబిస్తుందని మనం చూస్తున్నాం. సీలేరు జల విద్యుత్ పక్క రాష్ట్రానికి అప్పగించడం కానీ, 7 మండలాలు అప్పగించడం కానీ, ఈరోజుకి కాళేశ్వరం కానీ పాలమూరు రంగారెడ్డి కానీ ఒక జాతీయ హోదా ప్రకటించకపోవడం, ఇలాంటివి చాలా చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ గారు కూడా సూటిగా ప్రశ్నించారు. అయితే ఈ తోమర్ గారికో పీయూష్ గోయల్ గారికో తెలంగాణ మీద ప్రేమ లేదంటే మనం ఓ మేరకు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ భూపుత్రులు కాదు. ఓకే, కానీ ఇక్కడ భూపుత్రులు 4 MPలు ఉన్నారు కదా, ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు కదా. వాళ్ళు తెలంగాణ ప్రజల పక్షాన పోరాడకపోతే రేపు ఓట్లేసేది ఎవరు? తెలంగాణ ప్రజలు కాదా? మీరు గెలిచిన తెలంగాణ ప్రజల ఓట్లతో కదా, మీరు నామినేటెడ్ సభ్యులు అయితే కాదు కదా. మరి గెలిచినప్పుడు తెలంగాణ ప్రజల పక్షం వహించండి. మీరు టీఆర్ఎస్ పక్షం అక్కర్లేదు, కేసీఆర్ గారి పక్షం వహించక్కర్లేదు. మీ పాత్ర మీరు పోషించండి ప్రతిపక్షంలో, రాష్ట్రంలో. కానీ యావత్ రైతాంగానికి సంబంధించిన ఒక సమస్య, తెలంగాణ ప్రజల సమస్య కేంద్రం ముందుకు వచ్చినప్పుడు మీరు కనీసం నోరు విప్పకపోతే ఎట్లా, మద్దతు ప్రకటించకపోతే ఎట్లా? అంటే ఇది కేవలం ఒక వికృత రాజకీయ క్రీడ. సమస్య ఇక్కడ మీరు రగిల్చేది మీరే, సమస్యను నాంచేది మీరే, పరిష్కారం చూపకుండా అలా ఉంచేది మీరే, తర్వాత అభాండాలు వేసేది మీరే. ఓకే, ఇంత దుర్మార్గమైన రాజకీయ వికృత క్రీడ ఏ రాష్ట్రాలు చేయవు. ఓకే, తమిళనాడు కర్ణాటక నదీ జలాల వివాదాలు వాళ్ళకు మొదటి నుంచి ఉన్నాయి, పంజాబ్కున్నాయి, హర్యానాకు ఉన్నాయి. ఆ వివాదాలు ఒక తెర మీదకి వచ్చినప్పుడు రాష్ట్రం అంతా ఏకమవుతుంది. ఓకే, కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే వీళ్ళు వెన్నుపోటు ఒక రకంగా తెలంగాణ ప్రజలకు రైతులకు వెన్నుపోటు పడిచే ఒక రాజకీయాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఎస్, చర్చలో మనతో పాటు రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు కూడా జాయిన్ అవుతున్నారు. పల్లా గారు నమస్తే. నమస్కారం సార్. రాజేశ్వరరెడ్డి గారు, ఇక్కడ కీలకమైన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు టీఆర్ఎస్కు సంబంధించిన ఆందోళన కేవలం మన రాష్ట్రానికే సంబంధించిన రైతులే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర పార్టీల మద్దతు కూడా లభిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇతర ప్రాంతాలకు సంబంధించిన మద్దతును కూడా మనం కూడగడుతున్నాం. అయితే ఇక్కడ ఇంతకాలం పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరి నిర్లిప్త వైఖరి, నిర్లక్ష్య వైఖరి అయితే ఇప్పుడు అబద్ధాల బాట, అసత్యాల బాట కూడా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న పార్లమెంటు వేదికగా కేంద్ర మంత్రి చేసిన ప్రకటన ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తుంది. ఈ ప్రకటనలో వాస్తవం ఎంతని భావించాలి? తెలంగాణ రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో ధాన్యం పండుతుంది, రాష్ట్రం సేకరిస్తుంది, కానీ మీరు ఇవ్వాల్సిన ధాన్యమే ఇవ్వట్లేదని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలో వాస్తవం ఎంత? పల్లారాజ్వరెడ్డి గారు, గత 5 రోజులుగా పార్లమెంట్లో మన ఎంపీలు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ మొత్తం నిలదీసి అడుగుతున్నారు, ప్లకార్డ్స్ ప్రదర్శిస్తున్నారు. చాలా స్పష్టంగా ఒకటే మాట్లాడుతూ ఉన్నాం, మేము గతంలో ఇప్పటికే సేకరించిన ధాన్యాన్ని బియ్యం చేసించినాం. మీరు ఇంతకుముందు ఉన్న అగ్రిమెంట్ ప్రకారం 5.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇప్పుడు ఇక్కడ మూలుగుతున్నది, దయచేసి దాన్ని తీసుకోండి అని చెప్పేసి మొదలు రిక్వెస్ట్ చేసినాం. రెండవ రిక్వెస్ట్, ఈ సంవత్సరం వానాకాలంలో 62 లక్షల ఎకరాల్లో ఇవాళ మేము వరి ధాన్యాన్ని పండించున్నాం. కాబట్టి మాకు దరిదాపుగా 90 లక్షల నుంచి 1 కోటి మీ ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మిగతాది మాకు దరిదాపుగా పండేది మాత్రం ఈ 62 లక్షల ఎకరాల్లో 1.60 కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం అనేది ఉత్పత్తి అవుతుంది. దరిదాపుగా 60 నుండి 70 లక్షల ధాన్యం మా యొక్క అవసరాలు, పిండి అవసరాలు కానీ విత్తన అవసరాలు కానీ, లేదా డైరెక్ట్ గా మార్కెట్ లో వాళ్ళే ఎవరైతే మిల్లర్స్ కొనుక్కుంటారో ఇవన్నీ పోగా మాకు 90 లక్షల నుంచి 1 కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం అనేది వస్తుంది. కాబట్టి మీరు దీనికి సంబంధించిన ఒక ఎంబోయూ ఇవ్వండి అని చెప్పేసి అడిగాం. వాళ్ళు ఏం చెప్పారు, 20 లక్షలకే ఇస్తామని చెప్పి ముందు చెప్పారు. 20 లక్షలు సరిపోదు, 90 లక్షలు కానీ 1 కోటి అని చెప్పేసి అన్నట్లయితే తర్వాత ముఖ్యమంత్రి గారు పదే పదే విజ్ఞప్తి చేసిన తర్వాత దాన్ని 40 లక్షలకు మెట్రిక్ టన్నులకు పెంచారు.
ఇక 40 లక్షల మెట్రిక్ టన్లు కూడా సరిపోదు, మిగతా పెంచండి అని చెప్పేసి మేము అడిగాం. ఇక్కడ కూడా వాళ్ళు ఏమన్నారు, అసలు మీరు 62 లక్షల ఎకరాల్లో పండించలేదు అన్నారు. మేము పోయి లెక్కలు చూపించిన తర్వాత వాళ్ళు శాటిలైట్ ద్వారా మొత్తం కూడా చిత్రీకరించుకొని ఆ చిత్రీకరించిన దాన్ని గ్రౌండ్ ట్రూతింగ్ అని చెప్పి చేస్తారు. దాని ద్వారా చేసుకున్న తర్వాత అవును 59 లక్షల ఎకరాలు మాకు తేలింది, మేము దానికి సంబంధించింది పెంచుతామని చెప్పి కూడా వాళ్ళు ఇన్సైడ్ మాటగా చెప్పారు. కానీ ఎప్పుడైతే ఇది ఒక రాజకీయ అంశంగా చేద్దాం, వీళ్ళని ఇబ్బంది పెడతామని చెప్పేసి అనుకున్నారో, ఆ అనుకున్న సందర్భంగానే మొత్తం కూడా వాళ్ళు అనుకున్న 40 లక్షలకే మొత్తం స్థికాన్ అయిపోయి మేము మొత్తం తీసుకుంటామని చెప్పి చెప్పారు. లేకపోతే మేము అగ్రిమెంట్ అయిన ప్రకారమే చేసుకుంటామని చెప్తారు. ఈ 40 లక్షలకు అగ్రిమెంట్ అయితున్నప్పుడు కూడా ఇంకోటి కూడా లెటర్ అడిగారు మళ్ళీ, మేము భవిష్యత్తులో ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి 1 కేజీ కూడా మేము బాయిల్ రైస్ తీసుకోమని చెప్పేసి అండర్టేకింగ్ ఇస్తేనే ఈ వానాకాలంలో ఉండడానికి మేము తీసుకుంటామని చెప్పేసి మరో కొర్రీ పెట్టారు. మనం ఒకవేళ ఎంఓయూ ఇవ్వకపోయినట్లయితే ఇప్పుడు రైతులు ఎప్పుడైతే ధాన్యం పండించి రోడ్ల మీదకి వస్తారో దాని గురించి మేము ఏం చేశాం, ఆ ఎస్బీఐ అధికారులకు మన అధికారులు ఓకే సరే ప్రస్తుతం అయితే ఇది ఓనియండి అని చెప్పేసి వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి అలా ఎంఓయూ తీసుకున్నారు మేము ఇవ్వమని చెప్పేసి, దాన్ని అలా అబద్ధపరుస్తున్నారు. దురదృష్టం ఈ రాష్ట్రానికి చెందిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ ఇలా పార్లమెంట్ కి అబద్ధాలు చెప్తున్న మొత్తం అబద్ధాలు అసత్యాలు మీరు చెప్పినట్టు నిత్యకృతం అయిపోయింది. ఇవాళ మేము ఇవ్వట్లేదు అంటున్నాం, మేము చాలా చక్కగా చెప్తున్నాం, క్లియర్ గా చెప్తున్నాం, మేము చెప్పేది అబద్ధమే అడగండి. గతంలో 5.5 లక్షలు తీసుకోండి, ఇప్పుడున్న 40 లక్షలకు ఇప్పుడు రోజు ఇక్కడ పోయి కల్లాల దగ్గర పోయి గొడవ చేస్తున్నారు. కల్లాల దగ్గర మేము తీసుకోకపోతే కదా, ప్రతిరోజు 1 లక్ష నుంచి వెళ్ళి 1.5 లక్షల వరకు ఇవాళ మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మేము తీసుకుంటున్నాం. ఇవాళ ఆల్రెడీ దాదాపుగా 30 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినాం. మిగతాది కూడా రాష్ట్రంలో పండిన వానాకాలంలో పండిన ప్రతి గింజ కూడా తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పింది. మేము ఆల్రెడీ ప్రొక్యూర్ చేస్తున్నాం, ఈ ఎఫ్సీఐకి మేము ఆల్రెడీ కూడా చూడడానికి రెడీగా ఉన్నాం, దాన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. మూడో అంశం, మేము ఇవాళ యాసంగి వచ్చింది, సమయం వచ్చింది, 19వ తారీఖు నుంచే నారులు పోస్తా ఉన్నారు, ఇవాళ పంట పండించడానికి సిద్ధంగా దేశం మొత్తం మీద కూడా ఎక్కడ కూడా వరి పండించేది 2వ సీజన్లో, దాన్ని రబీ అంటాం యాసంగి అంటాం. ఈ సీజన్ లో పండించేది 2 రాష్ట్రాలు పండిస్తాయి, 1 తెలంగాణ అయితే, 2 ఆంధ్రప్రదేశ్. మిగతా రాష్ట్రాలు మొత్తం కూడా మొదటి పంట మాత్రమే పొరి వేస్తారు, వాళ్ళకు శీతాకాలం కాబట్టి పంట వాళ్ళకు పండదు. కాబట్టి పండించే మన దగ్గర కూడా మేము తీసుకోము, అలా ఏం చెప్తున్నారు రా బియ్యం తీసుకుంటాం, మీరే చెప్పింది కదా, మేము క్లియర్ గా చెప్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, 3 నెలల నుంచి మిత్రులను ఫైట్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేసినాం, ప్రార్థించినాం, తర్వాత ఫైట్ చేస్తా ఉన్నాం. నేను చెప్పే చాలా క్లారిటీ చెప్తున్నాం, మాకు వచ్చే రబీలో మాకు వరి ధాన్యం పండుతుంది, ఆ వరి ధాన్యం కూడా బాయిల్ రైస్ పండుతుంది, అదే రా రైస్ అనేట్లయితే నూకలు అవుతాయి. బట్ దయచేసి మా ఏరియాలో పండించే ఈ పంటను తీసుకోండి అని ఇన్ని విజ్ఞప్తులు చేసిన ఈ రాష్ట్ర ప్రజల రైతుల యొక్క ఉసురు తీసే విధంగా, వాళ్ళ యొక్క ఇబ్బంది పెట్టే విధంగా మేము తీసుకోము అని చెప్పి స్పష్టంగా నిన్న చెప్పారు. వారు ఏం చెప్తున్నారు, వాళ్ళ యొక్క ఏదో ఒకటి అడిగితే అసలు నీ యొక్క ఇట్లా ముక్క ఎక్కడ ఉందంటే మొత్తం చుట్టూ చూపించినట్టు ఇవాళ పీయూష్ గోయల్ కానీ లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి కానీ అబద్ధాలు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. అదే అబద్ధాలను వాళ్ళ యొక్క కేంద్ర మంత్రి కూడా తెలంగాణ వాడై ఉండి తెలంగాణ ప్రజల చేత ఎన్నుకోబడి ఉన్న ఎంపీలు కూడా దురదృష్టవశాత్తు రైతుల పక్షాన కాకుండా పార్టీల పక్షాన ఉండడం దురదృష్టకరం. ఇది ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇక్కడ జరగలే. ఇవాళ వారికి కావలసిన శిక్ష పడుతుంది. ఇటువంటి బీజేపీ పాలన అవసరం లేదని చెప్పి కూడా ఈ రాష్ట్రమే కాదు మిగతా రాష్ట్రాలు మొత్తం కూడా ఖచ్చితంగా వచ్చే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మేము చాలా స్పష్టంగా అడిగిన మా రైతులు పండించే వరి పంట నువ్వు ఇవ్వనప్పుడు నీ ప్రభుత్వం ఉంటేంది పోతేంది, ఈ ప్రభుత్వం దగ్గర మా ఎంపీలు ఇంతగా మేము ఇన్ని రోజులు బట్టి మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మేము సహాయం చేసినాం, మా ప్రెసిడెంట్ ఎలక్షన్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, చాలా అంశాలు కూడా మేము చేసినాం. ఇవాళ మా రైతులకు వచ్చే కొద్దిగా సహాయం చేయడానికి నువ్వు ఇబ్బంది పెడుతున్నావు కాబట్టి నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మాకు వరి పండించే రైతులు ఉన్నారు, భూమి ఉన్నది, నీళ్లు ఉన్నాయి, ఆ యొక్క ఎటువంటి ఏ విధంగా బాగా పండించగలం అని చెప్పేసి జ్ఞానం కూడా మాకు ఉన్నది. కాబట్టి మా పంట తీసుకునే ప్రభుత్వమే మాకు కావాలి, మా పంట వద్దనే
బీజేపీ మాకు అవసరం లేదని చెప్పి రైతులు ఖచ్చితంగా తీసుకొస్తారని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా మా పోరాటం పార్లమెంట్ లో కొనసాగుతుంది, బయట కొనసాగుతుంది. మా రైతులను ఈ సంవత్సరం మాత్రం బయట పట్టేట్టు ఈ పంట కాకుండా వేరే పంట వేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్ బాల గారు, చాలా కీలకమైన అంశాలు చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రైతులకు సంబంధించిన ఉసూరు గనక కేంద్ర ప్రభుత్వం తీస్తే తప్పకుండా తెలంగాణ రైతు తిరగబడ్డం ఖాయం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఊపిరి తీసే దిశగా కూడా తెలంగాణ రైతు అడుగులు వేసే అవకాశం ఉందని కూడా పల్లా గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చలు కంటిన్యూ చేద్దాం.